వైద్యులపై దొబ్బైనటువంటి కార్యక్రమంలో భాగంగా నరపూర్ సెంటర్ పెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమం పరుగులు తీసినటువంటి ఘనత చర్చలే రాజశేఖర రెడ్డి గారిని అని చెప్తున్నట్టు సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక వెలుగు వెలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు చీకటి పాలనలో మగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా, ఎక్కడ పోయినా సరే ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ అయింది తప్ప అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకోలేకపోతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు గడిచాడు, 4 సంవత్సరాలు పరిపాలన అయిన తర్వాత, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఎక్కడైనా సరే ఈ 4 సంవత్సరాల్లో అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వగలిగాడా, అర్హులైనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వగలిగాడా, అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాడా, అర్హులైనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వగలిగాడా, అర్హులైనటువంటి వాళ్ళకి రేషన్ సరుకులు పంపిణీ చేయగలిగాడా అనేటువంటిదే ఈరోజు మనందరం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఏ ఒక్క విషయాల్లో కూడా అభివృద్ధి జరిగినటువంటి దాఖలాలు లేవు. అవినీతి తప్ప అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి లేదు. అవినీతి మాత్రం వినయ తాండం అనేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరికైనా ఒక అర్హులైనటువంటి వాడికి పెన్షన్ కావాలి అంటే జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలి. జన్మభూమి కమిటీలు ఎవరు ఒకే ఉంటారో వాళ్ళకి ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి పరిపాలన గుర్తుంచుకుని వంచలపై కఠినమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా మీరు అందరూ వచ్చినందుకు చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాల తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరుపరికన పోరాటం చేస్తూ 2000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రకు సంఘీభావంగా నిన్న ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి పాదయాత్ర నిర్వహించాం. రేపు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తాం. భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి ఈ మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతులు పండించుకునేటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకుని మిల్లర్లకు అనుకూలంగా మారి మిల్లర్ల దగ్గర రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనకుండా రైతులను అక్షగా దారి పాలు చేసినటువంటి పరిస్థితి అందరూ గమనించండి అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి ప్రజలు సమ్ము దోచుకు తిరగడం తప్ప మనకు దానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను సామాన్య కార్యకర్తల్ని ప్రజల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తాను, వాళ్ళ మీద ఆధారపడి పోటీ చేస్తాను తప్ప నాయకుల మీద ఆధారపడు, నాయకులను ఆదరించు, నాయకులు ఆలోచించు, పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తాను. ఎవరైతే సాధారణ కార్యకర్తగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి మీరు ఏ నాయకుడు మీకు ఉన్నాడనేటువంటి ఆలోచన చేయకుండా కార్యకర్తగా చూస్తా, ప్రజలుగా చూస్తా, దాని గురించి ఆలోచన చేస్తాను తప్ప మీరు ఎవరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. శాసనసభ్యుడిగా నేనున్నా, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడి చోలుకొస్తే విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ధైర్యంగా బయటకు రండి, నేను అండగా మీకు ఉంటాను, మీతో పాటు కలిసి నడుస్తాను. కాబట్టి దీంట్లో గురించి మీరు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారి పాలనని తిరిగి తీసుకురావడానికి ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరు నా చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు పాపం చంద్రమోహన్ రెడ్డి వస్తే జారి వస్తుంది. నిన్ననే ముత్తుకూరుకు సంబంధించి ముత్తుకూరు మండలానికి సంబంధించి కొంతమంది వార్డు మెంబర్లని మేము చేర్చుకున్నామని ప్రకటన చేయలేదు. ఆ ముగ్గురు వెనక్కి వచ్చి అయ్యా మాకు ఇల్లు ఇప్పిస్తాం, పెన్షన్లు ఇప్పిస్తామని తీసుకువెళ్ళి మా మీద కండువాలు కప్పారు అని చెప్పి పాప వాళ్ళ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. మనోవేదన అర్థం చేసుకుని వాళ్ళ ముగ్గురు కాదు కదా, వాళ్ళ ముగ్గురు తిరిగి రావడంతో పాటు టీడీపీ ఉన్నటువంటి వార్డు సభ్యులు కూడా తీసుకొచ్చి అయ్యా మేము ముగ్గురు నలుగురు వచ్చామని చెప్పాడు. బ్రహ్మదేవ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 వార్డు సభ్యులు 12 గెలిస్తే ఈ రోజు వాళ్ళు చేసినటువంటి ఒక లోకతోకతల వల్ల 13 పెరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజల్లో కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి నిత్యతను మరిచి వివేకాన్ని కోల్పోయి ఎవరు పెడితే వాళ్ళకి తీసుకొచ్చే కండువాలు వేస్తే వాళ్ళు తిరిగి మా దగ్గరకు వచ్చి చేరుతున్నారంటే అధికార పార్టీకి లోకల్ చేయలేదు, అధికార పార్టీ మీద ఎవరికి విశ్వాసం లేదు, దాని పరిశ్రమలు మనందరం చూస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు గురించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.